యాదవ్ అన్న గారికి మా సమస్య అంతా ఇంత ఫైల్ తీసుకొని మేము 2 సార్లు కలిసామండి. ఆయన అండమేమో మా హయంలో జరిగిందా, మా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా నిందితులను కాపాడుతున్నారా అని చెప్తున్నారు. కర్నూలులో ఉన్న ఏ అధికారులకు పట్టడం లేదు, కర్నూలులో ఉన్న ఏ నాయకులకు పట్టడం లేదు. నా కూతురు బాధ, ఇప్పటికీ 8 సంవత్సరాలు అవుతున్నా స్కూల్లో వాళ్ళందరూ ఇదొక నర్తనశాల అంటున్నారు. స్కూల్ దగ్గరకు పోయి వాళ్ళ గేట్ అడిగే ధైర్యం కూడా లేకుండా ఉందన్న. అంటే అక్కడ అందరికీ అమ్మాయిలను 9th క్లాస్ 10th క్లాస్ అమ్మాయిలను అసలు చెప్పకూడదన్న. 9th 10th క్లాస్ అమ్మాయిలు మాత్రమే వాళ్ళకు పనులు కావడానికి ఎక్కడంటే ఎక్కడ, ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర. దే ఆర్ లయింగ్ దెమ్ డౌన్ అన్న, పిల్లల్ని, ఆడపిల్లల్ని. డిపార్ట్మెంట్ వాళ్ళకి వాళ్ళ పనులు కావాలనుకుంటే ఇప్పటికీ ఇంతవరకు 3 ఇయర్స్ నుంచి మీకు చేత కాకుండా సిబిఐకి ఇమ్మంటే సిబిఐకి ఇవ్వడానికి కూడా లేదన్నా. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు బతకూడదన్న చెప్పన్న. 80,000 ఫీజు కట్టి నా బాధ ఎవరికి చెప్పుకోవాలన్నా. ఉన్న కర్నూలులో ఉన్న లీడర్స్ కూడా నాకు సహకారం లేదన్నా. అసలు మీరు ఊహించండి అన్న, 14 సంవత్సరాలు ఆ పిల్ల బాడీని ఆసిత్ మదర్గా నేను కూడా చూడలేదు.